సికింద్రాబాద్ ఏరియాలో ఒక రైల్వే ఎంపీ ఎంప్లాయీగా పనిచేస్తూనే రాజకీయ నాయకులను ప్రజలందరి కూడా ఆదరణ పొంది ఇప్పటికీ ప్రజల మధ్యలో నిలిచిన నేత చర్మాస్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా అన్న ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి మీరు ఉద్యోగం చేసినప్పుడు ఎలా ఉండేది నేను ఉద్యోగం చేసినప్పుడు అయితే క్యాజువల్ లెవెల్లో పనిచేసిన క్యాజువల్ లెవెల్లో పనిచేసి ఆన్లైన్ డైరెక్ట్గా పర్మనెంట్ అయినా అయినాక తర్వాత మంచిగా ఫేమస్ అయినా ఇంతవరకు పని చేయలే అసలే చేయలే పని జీతం తెచ్చుకుంటుంటే పోతుంటే వస్తుంది అట్లా అట్లా అందరినీ బడాంచుకుంటూ వస్తే వాళ్ళు ఏం చేసారంటే మా చిన్న ఉన్నది పేరు అది ఇదని వాళ్ళు నా మీద ఇచ్చేసి మళ్ళా తర్వాత ఏముందనా ఏదైనా చేసుకుంటే కాదా అది అంటే చేస్తున్నా కదా డ్యూటీ చేసినాక నాకు వేరేది ఏమి లేదు వాళ్ళు చేయమని కూడా అన్నారు అంటే నేను నాకు ఏమొద్దు నేను తర్వాత చూస్తా అన్నా అనక 42 ఏళ్ళు పనిచేసిన 42 ఇయర్స్ చేసినాక రిటైర్మెంట్ అయినా 10 ఇయర్స్ అయింది రిటైర్మెంట్ అయ్యి ఇక పింఛన్ మీద ఉన్నా ఇక అందరూ వచ్చిన వాళ్ళంతా అరే బాగుందన్నా అనేది అది ఇది అంటే నాకు టికెట్ ఇస్తాన్నారు కౌన్సిలర్ టికెట్ పజ్జన్న ఇస్తాన్నాడు కానీ నాకు వద్దనా అని నేను కరాటరాజు గారికి ఇచ్చిన ఆడ దెబ్బతిన్నా కరాటరాజు గారు ఆయన బిడ్డ వాళ్ళందరూ వచ్చి నా కాలు మొక్కిరు మొక్కితే పోనీ అని ఇచ్చేసిన ఇక అందులో తర్వాత పజ్జన్న అన్నాడు నువ్వేం వా పిచ్చోడా నువ్వు ఉండక వారికి ఇచ్చినావు అది ఇది అని నన్ను అన్నాడు నేను ఇచ్చేసిన వచ్చి రోజు పొద్దుగాల వచ్చి రోజు పొద్దుగాల 6 గంటలకు వచ్చి కాలు గిల్లు మొక్కుతుండే నాయి ఇక అట్లా ఒక కంటిన్యూ వారం 15 రోజులు తిరిగిండు అప్పుడు ఇచ్చేసిన ఇచ్చేస్తే దాని తర్వాత వారికి గెలిపించినాం కింద మీద చేసి గెలిపించినాం అప్పుడు కొత్తగా ఈ తర్వాత అక్కడ వచ్చినాక బీమాన్ అయ్యండు నా మీద ఏ తర్వాత చూస్తా అని ఇంతవరకు తెచ్చిండు నన్ను పజ్జాన్ని అందుకొరకే బాగా తిరుతుంటాడు ఏమా భాస్కర్ తరిక కాదు నువ్వు నీకు ఇస్తే ఆయనకి ఎందుకు ఇచ్చినావు అది ఇది అని అన్నాడు పోనీ అన్న అని ఇది చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు అంతకుముందు పజ్జన్న నన్ను బాగా చాయిస్తుండే చాలా అంటే చాలా ఆయన చక్కర బ్రదర్ లెక్క చూస్తుండే వాళ్ళ బ్రదర్లో చూడదు నన్ను ఆయన కారులో కూర్చుండే పెట్టుకొని ఆయన నన్ను ముంగడు కూర్చుండే పెట్టి ఆయన వెనుక కూర్చొని కొమరవెల్లి నుంచి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దాకా పోయినాం మంచిగా ఒక్క దినం మినిస్టర్ చేసిండు ఎవరు చేయలే చేసి మంచిగా ఉందా ఇప్పుడు అది ఇది అంటే ఏ మంచిగా ఉందన్నా అది ఇదన్నా మళ్ళీ దాని తర్వాత ఆలోచించుకో ఇప్పుడు మళ్ళీ వచ్చేసారి చూద్దాము అన్నాడు అంటే మంచిగా అన్న ఇక వాళ్ళు ఎక్కడెక్కడో పోతారు ఇక నేనైనా ఆలోచించి కూర్చున్నాను ఇక రిటైర్మెంట్ అయినా నా దగ్గర డబ్బులు కూడా లేవు డబ్బులు అని ఉండాలి కదా డబ్బులు లేవు ఏం లేవు డబ్బులు తర్వాత చూద్దామంటే ఆడు సపోర్ట్ చేస్తాడు వీడు సపోర్ట్ చేస్తుంటారు అంత బటవదిగా లేరు ఈ కాలంలో ఇక అంటే మీ దగ్గరికి అందరూ రౌడీ షీటర్లు రాజకీయ నాయకులు అందరూ వచ్చేవాళ్ళు ఎందుకోసం మీ దగ్గరికి వచ్చేవారు నా ప్రేమ బాగుంటుంది నేను తాగిపిస్తుంటే తినిపిస్తుంటే నా డబ్బులు తోడు నేను షిరిడీకి కూడా 400-500 మందిని తీసుకోతుంటి ఏడాది నా ఓన్ పైసలు పెట్టి అందరికి టికెట్ పెట్టి తీసుకోబోతుంటి అసలు 2 ఏళ్ళు అవుతుంది పైసలు లేవు ఏం లేవు ఇక ఎట్టైనా 7-8 లక్షలు అవుతుండే నాకు నా సొంతం పైసలే అప్పుడు పిఎఫ్ లోను అవి అన్నీ రాసి తీసుకోబోతుంది ఇక ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయినా కాదు ఏమి ఉంటుంది అందుకని సొంసాం అయిపోయి గమ్మున కూర్చున్నా ఇక దాని గురించి మళ్ళీ దాని టైం గిట్ట వస్తే చూద్దామని నేను అనుకుంటున్నాను టైం లేదు ఏం లేదు ఇక మీరు కాకుండా మీ పిల్లలకి కానీ మళ్ళీ ఏమైనా అవకాశం వస్తే రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉందా ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసిన అందరి 4 బిడ్డది 2 కొడుకులు ఉన్నారు 6 మంది అందరు నాకు 2 ఫ్యామిలీ ఉన్నాయి 2 భార్యకు 2 పిల్లలు 3 ఫస్ట్ భార్యకు 4 ఒక కొడుకు 3 బిడ్డలు అందరు మ్యారేజ్ అయినా మన్మరాళ్ళు మన్మల్లు ఉన్నారు
ఇప్పుడు మన్మరాలు పెళ్లి చేయాలా, ఇప్పుడు రెడీ ఉన్నది, ఎవరైనా వస్తే సంబంధం చూద్దామని చూస్తున్నా, చూస్తే చేసేద్దామని ప్లాన్లు ఉన్నా. మీరు ఒకసారి టికెట్ ఆశించి మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని వినియోగించుకోలేకపోయారు, మళ్ళీ ఒకవేళ కనుక మీకు టికెట్ ఆశించి మీరు మీరు కాకుండా మీ పిల్లలకైనా ఏమైనా అవకాశం ఉంటే రాజకీయాలకు వస్తారా వద్దా? రానిసార్లను ఎవరైనా వస్తే కావాలంటే వాళ్ళకి ఇప్పిద్దాం మన పిల్లలకు, అంతే ఏం లేదు. నాది 72 ఇయర్స్ ఉన్నది, 72 ఏళ్ళు. ఇంకా ఈ ఏడాది అయితే 73 తర్వాత. ఇక దేవుడు మంచిగా నాకు సంతోషంగా చూస్తుండు, రోగం లేదు, బీమారు లేదు ఇంతవరకు. గోలి రాజకీయాలు ఎట్లా మార్పులు చేస్తూ వచ్చినారు, ఎట్లాంటి మార్పులు చూస్తున్నారు మీరు? మార్పులు మంచి కాంగ్రెస్ ఉంటుంది, మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుండే, కాంగ్రెస్ రాను 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 డౌన్ అయిపోయింది. ఎవరు లేడు, మా ప్రభాకర్ శీలం ప్రభాకర్కు నేను సపోర్ట్ చేస్తా, ఎప్పటి నుంచో వాళ్ళ నాయన అప్పటి నుంచి నేను ఇది చేస్తా. ఇక అంతా ఇదైపోయింది, మళ్ళీ వచ్చే కాలం ఎట్లయితుందో తెలియదు. ఇప్పుడు దాని గురించి గమ్మున కూసాం. మొన్న ఎలక్షన్లో లీడవడ్డాడు ప్రభాకర్, ఓట్లు తక్కువ వచ్చినాయి, గమ్మునుకున్నాను. శూసకాలం ఎట్లుందో మొదటికి చూడాలి, ఎట్లయితుందేమో తెలియదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పాలన ఎట్లా ఉంది? టీఆర్ఎస్ వచ్చినాక ఏంది, అంత బర్బర్ కంపెనీ చేసారు, బాడుకోలు అంత తిన్నారు, వాళ్ళ నలుగురు కోసం తిన్నారు, అంతా వాళ్ళది. ఎవరికి ఛాన్సెస్ లేదు. ఇప్పుడు బీజేపీ బాగుంది, ఇప్పుడు బీజేపీ జోరు అవుతుంది. ఇప్పుడు వచ్చేటోడు అంతా బీజేపీకే పోతారు, దాంట్లో జర జోరు అవుతుంది. వచ్చేసారి కూడా ఈ ఎలక్షన్లో ఏమవుతుందో అని బీజేపీ అయితే ఫుల్ అవుతుంది. రావాలని ఉన్నాయి నాకు కూడా. లేదా మళ్ళీ ఏం చేస్తామని. థ్యాంక్ యూ. మొత్తం మీద రాజకీయాల్లో మార్పులు శరవేగంగా కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ఒక మెజారిటీగా ఉండి మంచి పరిపాలన అందించింది, కానీ రాను రాను దిగజారిపోవడం, ఆ తర్వాత మిగతా పార్టీలు రావడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా దేశవ్యాప్తంగా బీజేపీ మంచి ప్రజల ఆదరణ పొందుతుంది, ఇక ముందు కూడా బీజేపీ వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. ఓటు స్టూడియో.